ఛానల్ ఉన్నారు బాగున్నారా ఈ రోజు ఇంకొక మంచి హెయిర్ కేర్ గురించి మీకు డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్నా లేదంటే మీ హెయిర్ రఫ్ గా ఉండి అసలు హెయిర్ గ్రోత్ అవ్వకపోయినా ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి హెయిర్ మాస్క్ చూపించబోతున్నాను ఈ హెయిర్ ప్యాక్ మీకు డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నట్టయితే వెంటనే ఒక్కసారి యూజ్ చేయటం తగ్గించేస్తుందండి అండ్ మీకు అలపేషియా ఉందనుకోండి హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోయి బట్టతల ప్రాబ్లం వస్తున్నట్టయితే దాన్ని కూడా తగ్గిస్తుంది మీ హెయిర్ని రీగ్రోత్ చేయడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది అండ్ మీ హెయిర్లో స్ప్లిటెన్స్ ప్రాబ్లం ఉన్నా హెయిర్ రఫ్గా ఉన్నా కానీ వాటిల్ని రెడ్యూస్ చేయడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకోకుండా ఇది ప్రిపరేషన్ అండ్ అప్లికేషన్ చూసేద్దాం ప్రిపరేషన్ అండ్ అప్లికేషన్ చూడటానికైనా ముందు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండటానికి మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదో ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాదు పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నేను రెమెడీ చెప్పంగానే మీరు కూడా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సింపుల్ మేకప్ వీడియో కావాలనుకుంటే మన సెకండ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎలాంటి ఫౌండేషన్ కానీ బీబీ క్రీమ్ సీసీ క్రీమ్ యూజ్ చేయకోకుండా మీరు కూడా ఎవ్రీడే బేసిస్ లో జస్ట్ ఐలైనర్ అండ్ లిప్స్టిక్ తోనే మేకప్ చేసుకోవచ్చండి నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది సెకండ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను చెక్ చేయొచ్చు ఇప్పుడైతే ప్రిపరేషన్ అండ్ అప్లికేషన్ చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ ఈ రెమెడీ కోసం జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి ఒకటి వచ్చేసరికి ఫ్లాక్ సీడ్స్ అవిసె గింజలు తీసుకోవాలి టూ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది టూ స్పూన్స్ గింజలకి వన్ కప్ వాటర్ సరిపోతుందండి ఈ ఇక్కడ నేను చూపించినట్టే చేశారనుకోండి కరెక్ట్గా జెల్లాగా వస్తుంది లేకపోతే రన్నీగా అవుతుంది లేదంటే థిక్గా అయిపోతుంది అలా కాకోకుండా నేను చెప్పిన మెజర్మెంట్స్లో చేయండి నెక్స్ట్ మనకి కావాల్సింది ఆరెంజ్ అండి మనం కమలా తింటాం కదా ఇప్పుడు ఎలాగో సీజన్ కాబట్టి ఈ తొక్కల్ని పారేయకోకుండా ఉంచండి స్కిన్కి యూజ్ చేసినట్టయితే ఈ వైట్ కలర్ ఉండకూడదు హెయిర్కి కాబట్టి వైట్ కలర్ ఉన్నా కానీ ఏం కాదు ఈ చిన్న చిన్న ముక్కల్లా చేసేసుకుని ఇందులో యాడ్ చేయండి నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేయలేదు మీరు గమనించినట్టయితే తెలుస్తుంది ఇదంతా ఏంటంటే ఫస్ట్ ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి ఇదేంటంటే మందార పూల పొడి అనమాట మీ దగ్గర ఫ్రెష్గా ఉన్న మందార పూలు దొరికినాయి అనుకోండి అవే యూస్ చేయండి నా దగ్గర అయితే ఫ్రెష్గా దొరకలేదు అందుకని ఇందులో నేను మందార పూలు పొడి యాడ్ చేస్తున్నాను ఆల్ప్స్ గుడ్నెస్ పౌడర్సే మీలో చాలామంది తెలుసు కదా సో మర్చిపోతానేమో అని నేను మళ్ళీ చూపించానమాట వీడియోలో సో టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను అదే మీరు పువ్వులు తీసుకుంటున్నట్టయితే ఫోర్ తీసుకోండి బాగుంటుంది మంచిగా జెల్ వస్తుంది ఒకసారి ఇది మొత్తం కలిపేసుకుందాం కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి సో ఇదంతా ఏంటంటే మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట అండ్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ మనకి చాలా మంచిదండి హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తుంది డాండ్రఫ్ వెంటనే తగ్గించేస్తుంది అండ్ మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని కంప్లీట్గా క్యూర్ చేసేస్తుంది హెయిర్ లాంగ్గా పెంచుకోవాలనుకుంటున్న వాళ్ళకైతే ఇది అప్లై చేయటం వల్ల హెయిర్ అయితే సూపర్ ఫాస్ట్గా పెరిగిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని మీడియం హీట్లో చక్కగా బాయిల్ చేసుకోవాలి ఇది బాయిల్ అవుతున్నంతసేపు స్పూన్తో తిప్పుతూ ఉండాలి లేకపోతే స్టిక్ అయిపోతుంది మాడిపోతుందండి అందుకనే సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి మనకి ఇప్పుడు ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి ఇంకేం యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇది కొంచెం ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే మనకి ఇలా థిక్గా వచ్చేస్తుంది ఇది జెల్ కన్సిస్టెన్సీలోకి మారిపోతుందండి మరుగుతున్న కొద్దికి చూశారు కదా తిగ్గా అయిపోతుంది ఇది మనం వడకట్టుకోవాలి ఎలా వడకట్టుకోవాలంటే మనం స్టెయినర్ యూజ్ చేస్తే వడకట్టడానికి కుదరదండి ఏదైనా మెత్తటి క్లాత్ కానీ నాప్కిన్ కానీ తీసుకోండి లేదంటే చున్నీ తీసుకుని వడగట్టుకోవాలి మనకి జెల్ ఇలా వచ్చేస్తుంది కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది నేను చెప్పినట్టు చేసినట్టయితే చూశారు కదా మనకి ఇది ఒక మనిషి డార్క్ కలర్ వచ్చేస్తుందండి ఇందులో మనం మందార పూలు యాడ్ చేశాం కదా అందుకని డార్క్ కలర్ వస్తుంది ఇది మనం అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ అయితే చాలా బాగుంటుంది మీకు డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నట్టయితే వెంటనే తగ్గిపోతుంది హెయిర్లో షైనింగ్ అయితే చాలా చాలా నచ్చుతుంది మీరు యూస్ చేయండి యూస్ చేసిన తర్వాత వెంటనే నాకు చెప్తారు ఆ విషయం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చి మీరు ఇది నేను మీకు చూపించిన క్వాంటిటీలోని తీసుకుంటే ఇలా జెల్లాగా వస్తుంది మీరు ఒకటేసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి వన్ వీక్ వరకు ఉంటుంది మీరు ఇది వారానికి రెండుసార్లు అప్లై చేసుకోండి తలకి చాలా మంచి రిజల్ట్ వస్తుంది హెడ్ వాష్ చేసే ముందు మీరు ఇది అప్లై చేసుకుని ఒక అరగంట ఉంచేసుకుని తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు ఇది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ యూజ్ చేయొచ్చు ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు మీకు ఫస్ట్ నేను చూపిస్తాను చూడండి క్లోజర్ లుక్లో నా హెయిర్కి డాండ్రఫ్ బేబచ్చంగా వచ్చింది సో వెంటనే తగ్గించుకోవాలి అండ్ హెయిర్ కూడా షైన్ తగ్గిపోయింది చూసారా నేను కార్తీక మాసం కదండి ఆయిల్స్ పెట్టను సో ఆయిల్ తక్కువ పెడతాము అండ్ మనకి చల్లగా ఉండి వెదర్లో కూడా మాయిశ్చర్ లేక హెయిర్ స్కిన్ డ్యామేజ్ అవుతాయి సో కేరింగ్ తీసుకోవాలి అంటే తప్పదు ఇలాంటివి ఏదో మాయిశ్చర్ ఇచ్చేవి యాడ్ చేస్తేనే మన హెయిర్ హెల్దీగా ఉంటుంది మళ్ళీ సో హెయిర్కి ప్యాక్ పెట్టుకోవడానికన్నా ముందు ఫస్ట్ కోమ్ చేసుకోవాలండి చిక్కు తీసేసుకోండి మొత్తం లేకపోతే చిక్కు ఉంది అంటే మళ్ళీ దాని మీద మీరు పెట్టినా కానీ హెయిర్ బ్రేకేజెస్ అవుతాయి ఇక్కడ ఏంటంటే మనం స్కాల్ప్ కాన్సన్ట్రేట్ చేయండి ఫస్ట్ డాండ్రఫ్ కోసం హెయిర్ గ్రోత్ కోసం కదా సో స్కాల్ప్కి బాగా పట్టించేసేయాలి తర్వాత చిన్న చిన్న సెక్షన్స్ లాగా తీసుకోండి చిన్న చిన్న పాయల్లాగా తీసుకుని టూ సైడ్స్ మనకి మొత్తం హెయిర్ మొత్తానికి పట్టేలాగా మసాజ్ చేసుకోవాలి ఇలా మసాజ్ చేసుకుంటే హెయిర్ హెల్దీగా ఉంటుంది స్కాల్ప్ నరిషింగ్గా ఉంటుందండి డాండ్రఫ్ అయితే వెంటనే తగ్గిపోతుంది చాలా బాగా పనిచేస్తుంది ఇందులో మనం యూజ్ చేసిన గింజల వల్ల డాండ్రఫ్ తగ్గుతుందండి హెయిర్ స్మూత్గా వస్తుంది అండ్ గింజల్లో మనకి విటమిన్ ఈ కూడా ఉంటుందండి ఇది మనకి హెయిర్ గ్రోత్కి హెయిర్ షైనింగ్గా ఉండటానికి కూడా బాగా పనిచేస్తుంది ఇదేంటంటే మనం రెగ్యులర్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను డాండ్రఫ్కి చెప్పాను కాబట్టి కమల తొక్కలు అలాగే హైబిస్కస్ కూడా యూస్ చేశాను లేదనుకోండి మీరు ఉత్తి ఫ్లాక్ సీడ్స్ యూజ్ చేసినా కానీ హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తుంది కాకపోతే ఈ రెండు కలపటం వల్ల గ్రోత్ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా వస్తుందండి అండ్ చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది కమల తొక్కలు ఎందుకు యూజ్ చేసామని ఆరెంజ్ పీల్ యూజ్ చేయటం వల్ల డాండ్రఫ్కి చాలా మంచిదండి చాలామందికి ఈ రెమెడీ తెలియదు డాండ్రఫ్ తగ్గించుకోవాలి అనుకుంటే మనం వేస్ట్గా పారేసి ఆరెంజ్ పీల్ తీసుకుని హెయిర్కి అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది మీ డాండ్రఫ్ వెంటనే తగ్గిపోతుంది అండ్ చాలా మందికి ఏంటంటే హెయిర్ ఊరికి ఇవాళ హెడ్ వాష్ చేస్తే వెంటనే ఆయిల్ అయిపోద్ది నెక్స్ట్ డేకి అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఆరెంజ్ పీల్ యూజ్ చేయటం వల్ల బాగా పనిచేస్తుందండి మీ స్కాల్ప్ ఎక్సెస్ ఆయిల్ని తగ్గిస్తుంది అనమాట సో ఎక్కువ డ్రైనెస్ అవ్వదు అలా అని ఎక్కువ ఆయిలీగా కూడా ఉంచదు స్కాల్ప్ హెల్దీగా ఉంచడానికి మనకి తిని పారేసే ఆరెంజ్ పీల్ చాలా బాగా పనిచేస్తుంది ఈసారి నుంచి మీరు కమలా పండు తిన్నప్పుడు తొక్కలు పారేయోకుండా ఇలా హెయిర్కి యూజ్ చేసుకోండి స్కిన్కి కూడా చేసుకోవచ్చు స్కిన్ బెనిఫిట్స్ చాలాసార్లు చెప్పాను బట్ హెయిర్కి మాత్రం డాండ్రఫ్ ఉన్నా మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్నా కానీ మీకు ఎక్కువ హెయిర్ ఆయిల్ అయిపోతున్నా కానీ ఖచ్చితంగా యూస్ చేయండి ఇలా మనం అప్లై చేసేసుకున్న తర్వాత హెయిర్ టై చేసేసుకోవాలి హెయిర్ టై చేసుకున్న తర్వాత మనం హాఫ్ ఎన్ అవర్ వరకు ఉంచుకోవాలండి మంచి రిజల్ట్ వస్తుంది హాఫ్ ఎన్ అవర్లోనే ఒక్కసారి యూజ్ చేస్తేనే చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వద్ది రెమెడీ వన్స్ హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత హెయిర్లో షైనింగ్ చూసారా వెంటనే వచ్చేసింది అందుకనే చెప్తున్నాను ఈ రెమెడీ ఒక్కసారి యూజ్ చేస్తేనే మంచి రిజల్ట్ వస్తుందని అండ్ నేను మీకు స్కాల్ప్ కూడా చూపిస్తాను చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో అసలు డాండ్రఫ్ అనేది మొత్తం పోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీ హెయిర్ థిక్గా అవ్వాలన్నా కానీ ఇది బాగా పనిచేస్తుంది సో మీరు యూస్ చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్లో చెప్పటం మాత్రం మర్చిపోవద్దు హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత నేను ఇంకా కోమ్ కూడా చేయలేదు అయినా కానీ చూడండి ఎంత స్మూత్గా ఉందో హెయిర్ చాలా స్మూత్ గా చాలా హెల్దీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది మీరు ట్రై చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయటం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది ఈరోజు వీడియో ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ లవ్ యూ ఆల్